నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఓకే వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నాను, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా. మనకి జగన్ పులివెందుల నుంచి కాదు, నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. జగన్ పులివెందుల నుంచి కాదు, నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకోండి, బయట చెప్పకండి. ఎందుకంటే రేపు పొద్దున్న మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు కానీ మీరు ధైర్యంగా కూర్చొని, ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి, మీ ఓనర్ని, సాక్షి ఓనర్ని అడగండి. కాదు బా వినండి, సాక్షి ఓనర్ని అడగండి, ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సావుతోపేస్తుంటారు రకరకాల ప్రశ్నలతో. మరి మీరు ఇవ్వండి, మీరు అది ఇవ్వను మాకు, ఉండండి చెప్పు నేను. అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని. మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి. ఇంకా 6 నెలలు మీరు ఏం చేస్తున్నా, మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే, మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, మీకు యుద్ధమే ఇస్తాం. అలా కాదు, మేము తప్పు కరెక్ట్ చేసుకున్నా కరెక్ట్ చేసుకోండి. ఈరోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి, నిజంగా చాలా బాధపడాలి మనం. పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా, ఇతనేమైనా లాల్ బహదూర్ శాస్త్రియా, ఇతనేమైనా వాజ్పేయి గారా? ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి, ఈ రోజుకి ఈడీ కేసులు ఉన్నాయి, దేశం బయటికి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి. వీటన్నిటికీ మించి ఎక్కడక్కడ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వ్యక్తి ఇతను, అన్ని రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఇతను చేసేవన్నీ. వాళ్ళు సింహాలు అమ్మ సింగిల్ గారు అమ్మని చెప్పండి, మేము సింహాలు, మేము మనుషులు, జంతువులు.